हाय अंडी अंदर की नमस्कार नेनु मी बसंती वेलकम टू बसंती कुकिंग ट्रेंड्स ई रोज वीडियो अंदर की इष्टमैन रेस्टारेंट स्टाइल पालक पनीर एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु ई पालक पनीर प्रोटीन उंटुंदी विटामिन सी उंटुंदी अलागे इम्यूनिटी बूस्टर कूडा पिल्ललकैते चाला मंचिदी इंट्लो उंडे वस्तुलतोने चाला क्रीमीगा टेस्टीगा रेस्टारेंट स्टाइल पालक पनीर एला तैयार चेलो चूसेद्दाम। फर्स्ट स्टव बांडी पेट्टुकोनी अंदुलो लीटर दाका वाटर पोसुकोवालंडी। वाटर बागा वेडेक्किन तर्वात काडलु कट चेसि वाश चेसिन पालकूरनु रेंडु कट्टलु वेसि उडिकिंचुकोवाली। స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలకూరను జస్ట్ 2-3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి। ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది। వెంటనే దీనిని వడగట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి। ఇప్పుడు ఈ పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి। అలాగే 4-5 పచ్చి మిరపకాయలను కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టొమాటో కొంచెం జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి। అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చాలా చిన్నగా అంటే మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ని వేసుకోవాలి। అలాగే టొమాటో జీడిపప్పు పేస్ట్ ను కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి। ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలండి। ఇది కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు అందులో 2-3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి। ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత 1 కప్పు వాటర్ మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోవాలి। ఇలా ఒకసారి గరిటెతో కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి। ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు 200 గ్రాముల పన్నీర్ను ఈ విధంగా క్యూబ్స్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। पनीर ने इला पच्चिगा वेयालेंडी, आयल्लो फ्राई चेयकूडदु, आयल्लो फ्राई चेस्ते पनीर मुक्कलु गट्टिगा अयिपोतायि, अंदुकने पच्चिगाने वेसुकोंडी।
ఇప్పుడంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 10 minutes ఉడికించుకోండి. ఇలా 10 minutes ఉడికించుకున్న తర్వాత 2 tablespoons ఫ్రెష్ క్రీమ్ను వేసుకోండి. ఈ క్రీమ్ వేయడం వల్ల గ్రేవీకి మంచి రిచ్నెస్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. వన్స్ ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ. ఈ కర్రీ రైస్ రోటీ చపాతీ నాన్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.